హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ అంటే ఈ 2-3 డేస్ కొంచెం అటు ఇటుగా ఉండే, ప్రజెంట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మీతో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకోబోతున్నాను, దానివల్ల ఐఎమ్ వెరీ ఓకే. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసి ఉన్నారు కదా, గుడ్ న్యూస్ అంటే ఏంటంటే ఎస్ ఐఎమ్ కన్సీవ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. ఈ గుడ్ న్యూస్ని యాక్చువల్గా 2020 నవంబర్లో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడైతే అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది. సో దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఐ గాట్ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ని డేస్ అనేవి నాకు చాలా హెల్దీగా జరిగిపోయాయి. నేను యాక్చువల్గా లేట్గా మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఇంత లేట్గా అయితే ఎవరు అనౌన్స్ చేసి ఉండరు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే లేదంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తారు కదా, కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. సో అది సంతోషకరమైన విషయమే, బట్ నాకెందుకు అలా కన్వీనియంట్గా అనిపించదు, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఫస్ట్ టైం అహానప్పుడు కూడా అంతే, ఫస్ట్ అనిల్కి తెలుసు, తర్వాత అమ్మకి అత్తమ్మకి తెలుసు అనమాట. సో నేను ఇంకెవరికి చెప్పలేదు ఒక 3 మంత్స్ వరకు. అంటే 2 మంత్స్ కంప్లీట్ అయ్యి 3 మంత్స్ రన్నింగ్ అప్పుడు మా వదిన వాళ్ళకి, ఇంకా తర్వాత వాళ్ళకి తెలిసిందనమాట. అది కూడా నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను. ఇలా కొందరు ఉంటారు అంటే షై పీపుల్, దాంట్లో నేను ఒక దాన్ని. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. దీని వెనకాల ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి లేట్గా నేను అనౌన్స్ చేయడానికి. మా రిలేటివ్స్ కూడా చాలా లేట్గా తెలిసింది, మా పక్కన వాళ్ళకైనా ఎవరికైనా లేట్గా తెలిసింది. దానికి పెద్ద కారణం ఉంది, ఇందాక చెప్పాను కదా నవంబర్ 2020లో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అది మిస్ అయిపోయింది అనేది. అదే మెయిన్ థింగ్. అప్పుడు ఏంటంటే సేమ్ సిచ్యువేషన్, నాకు అహానప్పుడు వెంటనే షేర్ చేసుకోలేదు కదా, లేట్గా చెప్పాను కదా, చెప్పలేదు చెప్పలేదు అని అందరు అన్నారనమాట. సో నాకు అనిపించింది వాళ్ళు అంత సంతోషంగా అడుగుతున్నారు కదా, నేనెందుకు మిస్ చేశాను వాళ్ళ టైంని అన్నట్టుగా ఏదో అనిపించింది. సెకండ్ టైం కన్ఫర్మ్ అవ్వగానే నేను చెప్పేశానమాట. చెప్పేసిన తర్వాత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది నా లైఫ్లో జరిగింది, అది ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోలేను. బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను ఎగ్జాక్ట్గా నవంబర్లో దివాళీ వచ్చింది కదా, అప్పుడు నేను అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మేము వేరే చోట ఉంటాం కదా, సో మేము మా ఓన్ ప్రాపర్ ప్లేస్కి వెళ్ళాము. ఇంట్లో నోములు అవి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, పూజలు అవన్నీ చేసుకున్నాము. తర్వాత నార్మల్ చెకప్కి నేను హాస్పిటల్కి వెళ్ళానమాట. తిరిగి వస్తుండగా వెళ్ళినప్పుడు మేడం నార్మల్గానే మెడిసిన్ రాసి ఇచ్చింది, స్కాన్ తీసింది. ఫస్ట్ ట్రైమిస్టర్లో స్కాన్ తీస్తారు కదా, అదేవిధంగా నాకు స్కాన్ తీసిందనమాట. తీసినప్పుడు అంటే పొట్ట పైన మనకి రబ్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు స్కాన్లో మనకు డిస్ప్లే పైన అంతగా నాకు కనిపించినట్టుగా అనిపిస్తలేదు, ఎందుకో కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. ఎందుకో నాకు నెగిటివ్ ఫీలింగ్ అనిపించింది అనమాట మేడం ఫేస్ చూస్తేనే. అప్పుడేం చెప్పలేదు నాకు, తను నార్మల్గా ప్రొజెస్టిరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చింది, మళ్ళీ 10 డేస్లో వచ్చేయమ్మా అని చెప్పిందనమాట. సో మళ్ళీ వెళ్ళాము హాస్పిటల్ కన్సల్టేషన్స్కి. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ తీసి ఫీటల్ యాక్టివిటీ ఆబ్సెంట్లో ఉంది, అంటే కార్డియాక్ యాక్టివిటీ లేదు, హార్ట్ బీట్ రావట్లేదు, ఇది యూస్లెస్, ఎందుకంటే చెప్పలేము, ఒకవేళ ఇలానే కంటిన్యూ చేస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పిందనమాట మేడం. సో అప్పుడైతే నేను ఫుల్గా ఏడ్ చేశాను అక్కడ. అంటే తిరిగి ఒక్క క్వశ్చన్ కూడా మనసులో ఎన్నో ఉన్నాయి, నేను ఒక్క క్వశ్చన్ కూడా మేడాన్ని వేయలేకపోతున్నాను, అంటే అడగలేకపోతున్నాను అనమాట. అంటే ఇంకొక 1 మంత్ చూద్దామా మేడం, లేదంటే ఎందుకు ఇలా జరిగింది, ఎన్నో క్వశ్చన్స్ నాలో ఉన్నాయి అప్పుడు. కానీ నేను ఏది అడగలేకపోతా ఉన్నాను, టపా టపా కళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. సో మేడం నన్ను చూసి, ఇంకా నువ్వు లక్కీగా అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే నీకు తెలిసిపోయింది అన్నాను. తర్వాత అయితే హార్ట్కి హోల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే ఇంకా చాలా అబార్షన్ చేయడం అట్లాంటివి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు వరి అవ్వాల్సింది ఏం లేదు, నీకు ఒక గుడ్ లక్ లానే ఫీల్ అవ్వు, ఇదంతా ఏం బాధపడకని నాకు వెంటనే చెప్పేసి, మీ హస్బెండ్ ఉన్నారా వచ్చారా అని అడిగిందనమాట. తను బయట వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్లీ. సో తనని పిలుచుకొని వచ్చారు, తనకు కూడా చెప్తే. సో తనకు చెప్పగానే కొంచెంసేపు స్టన్ అయిపోయాడు మేడం. అంటే అప్పుడు తను అడిగాడనమాట, మేడం ఎలాగా మరి అని, అసలు ఎట్లాంటి విషయాలలో తను అంత ఈజీగా ఇన్వాల్వ్ అయిపోలేడు, ఎదుటి వాళ్ళ దగ్గర అంత ఈజీగా మాట్లాడలేడు అనమాట కొన్ని కొన్ని విషయాలలో. సో అప్పటికి ఇంకా నన్ను చూసి ఇంకా తన కళ్ళల్లో వాటర్ తిరగడం చాలా జరిగింది. సో ఫైనల్ అయితే మేడంని అడిగేశాడు, మేడం ఎట్లా మరి అంటే ఇంకొక మళ్ళీ నేనన్న విషయమే తను కూడా అడిగాడు అనమాట.
ఇంకొక 1 మంత్ అట్లా చూడొచ్చా మేడం, మళ్ళీ ఏమైనా మెడిసిన్ యూజ్ చేయవచ్చా మళ్ళీ అని అన్నట్టుగా అడిగాడు. అప్పుడు మేడం, మీరు ఎందుకు అంత బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఏం వరి అవ్వద్దు, మీరు అదృష్టంగానే ఫీల్ అవ్వాలి ఇప్పుడు అని ఎందుకు అంది అంటే, ఇప్పుడు మీకు ప్రాబ్లం అనేది వెంటనే బయటపడింది కాబట్టి నో ప్రాబ్లం, ఏం కాదు. కొందరికి అయితే 6 మంత్స్, 7 మంత్స్, 5 మంత్స్లోనే చాలా చాలా ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీస్ సరిగా డెవలప్ అవ్వక, హార్ట్ సరిగా డెవలప్ అవ్వక, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్తోని అబార్షన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా సఫర్ అవుతున్నారు ఒక్కొక్కరు. ఇది చాలా చిన్న విషయం, మీరు ఇప్పుడే కాబట్టి మీకు బాగా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు, ఏం పర్వాలేదు, మీరేం బాధపడద్దు, నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, నార్మల్గానే పీరియడ్స్ వస్తాయి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు, క్లియర్ అయిపోతుంది. ఇంకా మంత్స్ పెరిగే కొద్దీ తర్వాత ప్రాబ్లం వస్తే అబార్షన్ చేయాల్సి వస్తుంది, అంటే లైక్ ఆపరేషన్ లాగా, సో అది ఇబ్బంది అవుతుంది అని చెప్పింది అనమాట మేడం. సో ఇంకా అప్పటికే ఇంకా మేము అస్సలు నార్మల్గా సెటిల్ అవ్వట్లేదు, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలాసేపు అసలు వస్తూ వస్తూనే చాలాసేపు ఏడవడం, అసలు అనుకోకుండా ఎంత కంట్రోల్గా, సరే మేడం చెప్పింది గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉందామన్నా కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. అప్పుడైతే అనిల్ కూడా ఎమోషనల్ అవుతుంటే ఇంకా నాకు ఇంకా ఎక్కువ అనిపించేది. నన్ను చూసి ఆయన తట్టుకోలేక వెంటనే మేము ఎవరికి చెప్పాలనుకోలేదు, నేను అమ్మకు కూడా కొంచెం లేటుగానే చెప్పాను. అనిల్ తట్టుకోలేకనే, ఆ పెయిన్ని తట్టుకోలేక వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్పిండనమాట. ఆ రోజు ఈవినింగ్ ఆ లేదంటే నెక్స్ట్ డే మార్నింగే చెప్పిండు. నిన్న ఈవినింగ్ వెళ్ళాము హాస్పిటల్కి, వెళ్ళిన తర్వాత మేడం ఇట్లా చెప్పింది, ఇట్లా అనింది అని చెప్పిందనమాట. సో వాళ్ళు కూడా ఏం బాధపడకండి, ఇప్పుడే తెలిసింది కదా, ఇంకా మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ ఏది బాధపడకండి అని వాళ్ళు కూడా ఇంకా చెప్తారు కదా పేరెంట్స్, వాళ్ళు కూడా మాకు సర్ది చెప్పారు. సో అలా గడిచిపోయిందనమాట. ఒక 1 మంత్ వరకు చాలా డిస్టర్బ్గా ఉండేది నాకు. అప్పుడు ఫస్ట్ టైం ఫీలింగ్ ఎలా ఉన్నదంటే, ఎంతోమంది ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసి, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చాలామందికి 1 మంత్కి 1 మంత్ లోపే మళ్ళీ క్యాన్సల్ అవ్వడం, అంటే ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు కదా, నేను అలా చాలా వినేదాన్ని. నాకు అది అంటే నాకు అప్పటికి ఇలా ఈ ఇన్సిడెంట్ జరగడానికల్లా నాకు 2 మంత్స్ 15 డేస్ దాటిపోయింది. అప్పుడు నేను అంటే నా ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ అందరి బాధ నాకు ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, సో నాకు అది చాలా బాధగా అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు అహాన్ అప్పటికే ఉన్నాడు. బేసిక్గా చెప్పాలంటే మాది ఇప్పుడు ఇలా జరిగింది అన్నాను కదా, అది మాత్రం ప్లానెడ్ ప్రెగ్నెన్సీయే. మేము అహాన్ అప్పుడు కూడా ప్లానెడ్ ప్రెగ్నెన్సీయే డిసైడ్ అయ్యాము, బట్ లక్కీగా మాకు అన్ప్లానెడ్ ప్రెగ్నెన్సీయే మాకు సక్సెస్ అయింది. ఆహాన్ని మాత్రం చాలా సాఫీగానే జరిగిపోయింది. 9 మంత్ తర్వాత అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. 9 మంత్ వరకు అంతా ఓకే ఉంది ఆహాన్ అప్పుడు, బట్ 9th మంత్ తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. సో అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఇదే వీడియోలో బాగా లెంత్ అయిపోతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే చాలా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళందరి గురించి బాధ అనిపించేది నా ఒక్క విషయంలోనే కాదు, చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఇప్పుడు మన సరౌండింగ్స్లో కొంతమంది ఉంటారు కదా, సో వీళ్ళు ఇట్లా ఫీల్ అయ్యే, ఇంకెంత ఫీల్ అయ్యేవాళ్ళు, ఎట్లా ఉండేదో, అమ్మో చాలా ఎమోషనల్ విషయం ఇది అని నాకు అప్పుడు అర్థమైందనమాట. అందుకే అంటూ ఉంటారు కదా, ఏ విషయమైనా కూడా అనుభవిస్తేనే అర్థమవుతుంది అని. సో నాకైతే అదొక అనుభవం అయితే జరిగింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది నాకు కౌంట్డౌన్ అనేది. మళ్ళీ 1 మంత్ తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాను, చెకప్ చేసింది, అంతా నార్మలే అని చెప్పింది. ఇంకా తర్వాత నుంచి అప్పుడు మేడం ఏమని చెప్పిందంటే, బేసిక్గా అది నార్మల్ అబార్షన్ అయినా లేదంటే సిజేరియన్ అబార్షన్ లాంటి అయినా ఏ అబార్షన్స్ అయినా కూడా మనం ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకోవాలి, తీసుకుంటేనే మళ్ళీ ఒక మన లేడీస్ బాడీ అనేది మళ్ళీ ఏమంటారు కన్సీవ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, అంటే అంత ఇమ్యూనిటీ అనేది రెడీగా అవుతుంది. సో అన్నింటికి తట్టుకొని మన బాడీ ఉండాలి అంటే, అంటే ఒక బేబీని క్యారీ చేయగలగాలి అంటే కరెక్ట్ ఇమ్యూనిటీ అనేది 6 మంత్స్ తర్వాతనే వస్తుంది. సో 6 మంత్స్ గ్యాప్ తీసుకోవాలని మేడం చెప్పిందనమాట. సో అలాగే అని చెప్పేసి వచ్చేసాము. తర్వాత ఒక 1 మంత్ వరకు ఓకే, 2nd మంత్ నుంచి ఇంకా నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన లేదంటే అలా ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వలన నాకు ఇంకా కంప్లీట్గా హెల్త్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎవ్రీ మంత్ బ్యాక్ పెయిన్ రావడం, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇంకా హెడ్ఏక్, ఈ కళ్ళు తిరగడం, ఇంకా
అన్ని అసలు ఒక మనిషికి ఏమేమి ఉంటాయో వీక్నెస్కి సంబంధించిన అన్ని సింటమ్స్ అనేవి నాకు వచ్చేవి. అట్లా ప్రతీ నెల నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ఒక్కోసారి అయితే నెలకి 4 సార్లు, అంటే వారంలో ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళేదన్నమాట. ఇంకొకసారి అయితే వారంలో 2 సార్లు వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గర ప్రతి కన్సల్టేషన్స్కి సంబంధించిన ఫైల్స్ అనేవి నాతో ఉన్నాయి. 2020 నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను వెళ్ళిన హాస్పిటల్ రిపోర్ట్స్ అనేవి నేను అన్నీ పక్కన పెట్టుకొని ఉంటాను. బేసిక్గా అవి కూడా ఇంకా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఒకటి ఉండేది, ప్రెగ్నెన్సీలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ డే నాకు అబ్బాయి వస్తారా అమ్మాయి వస్తారా, ఎలా ఎలా ఉంటుంది, హెల్త్ బాగుందా లేదా, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఏనా లేదా అని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో అవన్నీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవరికైనా ఉంటుంది, కామన్. సో అట్లాంటి టెన్షన్ ఏం పడకూడదు, మనం కంపారిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఆహాన్ రిపోర్ట్స్ కూడా నేను అవన్నీ పక్కన పెట్టుకొని ఉన్నానన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టైం జరిగినప్పుడు రిపోర్ట్స్ కూడా ఇంకా నాతో ఉన్నాయన్నమాట. మంత్లీ 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువగా నేను డాక్టర్ దగ్గరికి ఏ రీజన్తో వెళ్ళేదాన్ని అంటే, మెయిన్గా ఫస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే కిడ్నీస్లో స్టోన్స్ అనమాట. స్టార్టింగ్లో ఒక కిడ్నీలోనే స్టోన్ వచ్చింది నాకు, అది కూడా సంథింగ్ 0.4 ఉండే. అంతే కాకపోతే నేను అసలు నిలబడలేకపోయేదాన్ని లేకపోయేదాన్నమాట. అంటే అంతకన్నా ఎక్కువ సైజు స్టోన్స్ ఉండి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నాకెందుకు బాగా 0.4 సైజుకే చాలా సఫర్ అయ్యాను నేను. అసలు నిల్చో రాకపోయేది, కూర్చున్నా కూడా బాగా ఇబ్బంది అయ్యేది, పడుకొని ఉంటేనే కొంచెం వెల్నెస్గా ఫీల్ అయ్యేది అనమాట. అంటే అప్పటికి నా ఫీలింగ్ ఏంటి అంటే, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మెడిసిన్ వల్లనే. అంటే మన బాడీ ఎప్పుడైతే ఎక్కువ మెడిసిన్స్ని యూజ్ చేస్తుందో, అంటే చాలా రకాలుగా లేదంటే పవర్ఫుల్ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు కిడ్నీస్ యొక్క స్ట్రెంత్ అనేది కోల్పోతుంది, వాటిని ఫిల్టర్ చేయలేక బర్డెన్గా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు స్టోన్స్ అనేవి, ఆ కెమికల్స్ కొన్ని అంటే కరగలేనివి, మనకు బయటికి రాలేనివి అన్నీ ఒక దగ్గరికి ఫామ్ అయ్యి మనకు స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ రీజన్ వల్లనే సో నేను వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నేను కొంచెం ఒక 2-3 మంత్స్ నేను కష్టపడితే నేను క్లియర్ అవుతుంది, నాకు ఈ స్టోన్స్ ప్రాబ్లమ్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి అనుకునేదాన్ని. సో అలా నేను చాలా ప్రికాషన్స్ తీసుకున్నాను ఈ స్టోన్స్ తగ్గించుకోవడం కోసం. ఫస్ట్ వన్ ఏంటంటే ఉలవలు, తర్వాత ఈ రన్నపాల ఆకు, ఇంకొకటి పిండి పువ్వు అంటారు, ఆ పిండి కూర ఆకులను కూడా నేను కర్రీ చేసుకొని తినేది, జ్యూస్ చేసుకొని తాగేది. చాలా కష్టపడ్డాను, నాకు కొన్ని రోజులలో నాకు కిడ్నీ స్టోన్ అనేది క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమైంది అంటే వీక్నెస్, కళ్ళు తిరిగేది. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అనుకోండి, నార్మల్గా మనం 5 మినిట్స్లో ఇక్కడ నుంచి కిందికి లేదంటే ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ తీసుకురావడానికి అలా వెళ్తే నాకు వెంటనే కళ్ళు తిరిగేవన్నమాట. సో అలా వెల్నెస్ ఉండకపోయేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. అట్లా వచ్చింది ప్రాబ్లం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళగానే ఏమైంది అంటే, ఏంటి హిమోగ్లోబిన్స్ లెవెల్స్ పడిపోయాయని, బ్లడ్ సరిగా లేదని, ఇంకా మళ్ళీ ఒక్క కిడ్నీలో ఉన్న స్టోన్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్లోనే 2 కిడ్నీస్లలో నాకు స్టోన్స్ ఫామ్ అయ్యాయి. సో ఇంకా అప్పటి నుంచి నేను కంప్లీట్గా టమాటో, వంకాయ, ఇంకా పాలకూర, కొన్ని ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుందో వాటిని ఫుల్గా అవాయిడ్ చేసేసాను కంప్లీట్గా. ఇంకా తర్వాత నుంచి ఎన్నిసార్లు మెడిసిన్ యూజ్ చేసినా కూడా అదే విధంగా తగ్గడం రావడం, తగ్గడం రావడం అట్లానే ఫేస్ చేస్తూ ఉన్నాను. 6 మంత్స్ ఈలోపు కంప్లీట్ అయిపోయింది. ఆ 6 మంత్స్కి ఎవ్రీ మంత్ 4 టైమ్స్ లేదంటే 3 టైమ్స్, అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా నేను హాస్పిటల్కి వెళ్ళడం రావడం అనేది కంపల్సరీ, అదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంది. 7th మంత్లో మేము ఒకటి ఆలోచించుకున్నాం అనమాట, ఏంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనం వినే ఉంటాము కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మళ్ళీ కన్సీవ్ అవుతే మన బాడీ అనేది బేబీని క్యారీ చేయడానికి కొంచెం సఫర్ అవుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఏమనిపించదు, ఒక 5 మంత్స్ 6 మంత్స్ దాటిన తర్వాత అలాంటి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే సంథింగ్ సమస్యలు వస్తాయని నేను తెలుసుకున్నాను, విన్నాను. ఆ భయం నాలో ఎక్కువైందనమాట. అది అనిల్తో డిస్కస్ చేస్తే, వద్దు మనం ఇంకా టైం తీసుకుందాము, ఎందుకంటే ఇప్పటికే ఒక బాధతో మనం ఒక ఇన్సిడెంట్తో చాలా బాధగా పడాల్సి వచ్చింది, మళ్ళీ అట్లాంటి ఫేస్ చేయడానికి నేనైతే అస్సలు రెడీగా లేను, చాలా బాధ అనిపించింది. ఆ సరే మనం కొంచెం సెట్ అయిన తర్వాతనే ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు వద్దు అని చెప్పేశాడనమాట. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, అంటే కరెక్టే కదా, ఎందుకంటే ఇటు నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్నట్టు అవుతుంది, మన పేరెంట్స్కి గుడ్ న్యూస్ చెప్పడం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధపడడం, మళ్ళీ మళ్ళీ ఒక బేబీని మనం
అలా చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో అదే ప్రాసెస్లో మేమైతే ఇంకా అప్పటికి అలా డిసైడ్ అయ్యాము. అంటే నాకు ఆ ఫియర్ అనేది బాగా ఎక్కువగా ఉండే. నేను తర్వాత ఒకసారి లోకల్ పరకాల్లోనే ఒకసారి హాస్పిటల్లో చూపించుకున్నానమాట, మేడం నాకు ఇలా జరిగింది, అంటే హార్ట్ బీట్ లేకపోవడం వల్ల ఇట్లా మేడమ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది, ఇలా జరిగింది అని చెప్పాను. చెప్తే ఆమె అవునా అని చెప్పింది. ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది అంటే 6 మంత్స్ ఇట్లా దాటిపోయింది, 8 మంత్ అట్లా అవుతుంది అలా ఇన్సిడెంట్ జరిగి అని చెప్తే, మేము ప్లాన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఏమో ఏం ప్రాబ్లం లేదు అది ఇదని చెప్పింది అనమాట. కాదు ఇలా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఇంకా నడుము నొప్పి, అంటే ఒకసారి ఏమైంది అంటే గర్భసంచి కొంచెం వాపు వచ్చిందని చెప్పింది అనమాట మేడం. ఇట్లా అంటే నాకు అనిపించింది ఈ కిడ్నీ ప్రాబ్లం వల్లనే అది అట్లా అయిందేమో అనిపించింది అనమాట. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాకు ప్లాన్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అదే విషయాన్ని నేను మేడం అడిగాను కదా, ప్రజెంట్ ప్రాబ్లం అయితే సో మేము ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆల్రెడీ మా బాబుకి ఇప్పటికీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి, సో మేము తొందరగా డెసిషన్ తీసుకోవాలి. 4 ఇయర్స్ కాదు, 3.5 ఇయర్స్ అప్పటికల్లా, 3.5 ఇయర్స్ అలా కంప్లీట్ అయిపోయా 3.5 ఇయర్స్ అలా కంప్లీట్ అయిపోయాయి. మేము ప్లాన్ చేసుకోవాలని ఉంది, బట్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేము కొంచెం వెనక్కి ఆలోచించాల్సి వస్తుంది, మనం ఫ్యూచర్లో ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో అనే భయంతో అని నేను మేడంని అడిగాను. నేను రెగ్యులర్గా వెళ్ళే మేడం దగ్గర అడిగాను, ఇక్కడ కూడా ఒకసారి అడిగాను అనమాట. రెగ్యులర్ వెళ్ళే మేడం దగ్గరికి నాకు కుదరక ఆ కన్సల్టేషన్ అనేది చేయలేదు. బేసిక్గా నాకు విసుగు వచ్చేసింది నెలకి 2 సార్లు 3 సార్లు, అంత దూరం అంటే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళడం రావడం అంటే ఇంకా అస్సలు ఓపిక లేకుండే అనిల్ కూడా ఆ టైంలో నాకు అవైలబుల్గా లేడు. సో అందుకోసం లోకల్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మేడంని అడిగాను, నేను వేరే హాస్పిటల్లో అడిగితే ఆమె కూడా చెప్పింది నో ప్రాబ్లం చేసుకోవచ్చు, మనకు కన్సీవ్ అయిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవ్వచ్చు, అంటే కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గొచ్చు అని చెప్పింది అనమాట. అయినా కూడా మేము చాలా ఆలోచించాము. ఇంకా రోజులు గడుస్తూనే ఉన్నాయి, మేము ఇంకా అప్పటి వరకు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అంతా జరుగుతూ వస్తుంది, దగ్గర దగ్గరగా 1 ఇయర్ 1.5 కంప్లీట్ అయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. అంటే అంత ధైర్యం చేయలేకపోయామన్నమాట మేము వెంటనే మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి. ఇంకా ఈ మంత్ క్లియర్ అవుతుందేమో, ఈ మంత్ క్లియర్ అవుతుందేమో ప్రాబ్లం, క్లియర్ అయిన తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఉండేది. ఓన్లీ కిడ్నీ సమస్య అంటే ఓకే కొంచెం డే చేద్దాం మేడం చెప్పింది కదా క్లియర్ అవుతుందేమో అని డే అనుకున్నాము. సరే మళ్ళీ ఆ టైంలోనే నాకు ఏంటిది ఇది గర్భసంచి వాపులా వచ్చిందని చెప్పింది అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకా డిసప్పాయింట్ అయ్యాము, అది ఒక 1 మంత్లో క్లియర్ అయిపోయింది. ఇంకా దాని గురించి అయితే ఏ సమస్య లేదు, ఈ కిడ్నీ సమస్యనే ఇంకా వేధిస్తూ ఉండే. సో ఇంకా అదే టైంలో మేము ఇంటికి వెళ్ళాము, మా ఇంట్లో ఒక అకేషన్ ఉండే అనమాట. సో ఆ తర్వాత నేను అన్ప్లానెడ్గా మాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఇంకా నేను మన నార్మల్గా పీరియడ్స్ మిస్ అయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేసుకున్నాను డౌట్ వచ్చి. సో అప్పుడేమో ఇట్లా మిస్ అయిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను ఒకరోజు. సో అప్పుడైతే పాజిటివ్ వచ్చింది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకవైపు కొంచెం చిన్న టెన్షన్ ఉండే, బట్ ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తూ ఉంటాం, మహానికి ఆల్రెడీ 4 ఇయర్స్ క్రాస్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో నాకు స్టార్టింగ్లో ఎలా ఫీలింగ్ ఉండేది అంటే, మేము ఫస్ట్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా, ఎందుకు ప్లాన్డ్ అని అనుకున్నాము అంటే మేము అత్తమ్మ వాళ్ళకి దగ్గర ఉండం, అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండం, మిడిల్లో ఉంటాం అన్నమాట. ఎటు వెళ్ళాలన్నా ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు వెంటనే మళ్ళీ బేబీ వస్తే ఎలా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అంటే అహానికి 100% లవ్ని అందించలేకపోవచ్చు. అనిల్ బిజినెస్ ఫుల్ టైమ్ అవర్స్లో తను ఉంటాడు, నేను నా పనిలో నేను ఉంటాను, లేదు నేను మా ఇంటికి వెళ్ళి ఉందామన్నా ఇంకా కుదరదు. సో అహాన్ని 100% మేము కేర్ఫుల్గా చూసుకోవాలి, వానికి 100% లవ్ని అందజేయాలి. ఒక చిన్న ఏమంటారు ఒక ఫీలింగ్ ఉండే అనమాట. సో కొంచెం ఒక 2 ఇయర్స్ గ్యాప్తో తీసుకుంటే అహాన్ కొంచెం 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ అలా అయ్యేసరికి వాడు ఏ చెప్పినా వినగలుగుతాడు, అంటే సొంతంగా తినగలుగుతాడు, తన వర్క్ తను చూసుకోగలుగుతాడు. కొంచెం బేబీ పెద్దగా అవుతే వేరే ఉంటుంది కదా, చిన్న చిన్న పిల్లలు అంటే టైం గ్యాప్తోనే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో అట్లా జరగొద్దని మేము అనుకునేది అనమాట.
సో మేము ఎగ్జాక్ట్ కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాము, కానీ ఆ టైంలో అలా ఇన్సిడెంట్ జరిగేసరికి ఇంకా మిస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఇలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఈ టైంలోనే సరిగ్గా అందరూ ఏమైంది, నెక్స్ట్ బేబీ వద్దా, ఒక్కరే చాలా అని ఇట్లా నార్మల్గా అడుగుతూ ఉండే. నాకైతే అస్సలు అది నచ్చలేదు, ఎవరికైనా నచ్చదు కూడా ఒక బేబీ అంటే. నాకు అహా నుండి కూడా మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతుంటే నేను అంత సఫర్ అవుతున్నాను. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా రాని వాళ్ళు, మ్యారేజ్ అయినా కూడా 10 ఇయర్స్, 7 ఇయర్స్, 5 ఇయర్స్, అట్లా ఇయర్స్ ఇయర్స్ గడిచిపోయి ఉన్న వాళ్ళు ఉంటా ఉంటారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నాకు అనుకోకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్సే, కానీ మేము ఎక్కువ భయపడి టైం తీసుకోవాల్సి వచ్చింది. కొందరికి ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరు లైఫ్ సెటిల్మెంట్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఉంటారనమాట. అంటే మేము ఇలా అడ్జస్ట్ అయి ఉంటున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ బేబీ అంటే వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని సమకూర్చగలుగుతామా లేదా అన్న ఉద్దేశంలో కూడా కొందరు ఉంటా ఉంటారు. సో ఎవరిని అయితే ఇబ్బంది పెట్టకండి, ఇదైతే నా ఉద్దేశం అనమాట. అంటే మన నార్మల్ విలేజ్లో అయితే అందరూ అడుగుతూ ఉంటారు, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, అట్లా అడుగుతూ ఉంటారు. అది ఓకే, చదువుకున్న వాళ్ళు కూడా అదే విధంగా, ఏమైంది ప్లానింగ్ లేదా, ఏమైంది ఇది అది అని అడుగు. మెయిన్గా నా ఉద్దేశం ఏంటి అంటే, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా ఎన్నో ప్రెగ్నెన్సీ అయినా కూడా ఎవరిని ఏం అడగకూడదు, ఇది పర్సనల్ విషయం. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, చెప్తున్నాను కదా. సో మనం అడిగి వాళ్ళని బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. చాలా ఇయర్స్ నుండి ప్రెగ్నెన్సీ లేక బాధపడుతూ ఉంటారు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఏమైంది, ఏం లేదా, ఇంకా ఏం లేదా, ఇంకా ఏం లేదా అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారని అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా అడుగుతూ ఉంటారు. అదైతే చాలా బుల్షిట్ నా విషయంలో అయితే. సో ఎవరైనా అట్లా అడగాలనిపించినా కూడా అడగకండి ఫ్రెండ్స్. అట్లా అడిగేవారు ఉన్నా కూడా మీరు సజెస్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మాత్రం మమ్మల్ని అడగకండి ఎందుకు అడుగుతున్నారు అని డైరెక్ట్గా అనలేరు కదా. సో మన పక్కన అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని కొంచెం రియలైజ్ చేస్తే కొంచెం బెస్ట్గా ఫీల్ అవుతారు అన్నది నా ఉద్దేశం. సో అదనమాట, ప్రజెంట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఒక మంచి హెల్దీ ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇంకా తర్వాత సిరీస్లలో నాకు ఎన్ని మంత్స్ ఏంటి అవన్నీ మనం నిదానంగా మాట్లాడుకుందాం అనమాట. సో ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి నుంచి మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో, ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఏం ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.